చెప్పుల దండతో మహిళ ఊరేగింపు. ఇది బాధితురాలు గుర్తుకత్తి నిందితులు ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అరెస్ట్. గణతంత్ర దినోత్సవ రోజు దేశ రాజధాని అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల వివాహితను కొందరు వ్యక్తులు ఆమె ఇంటి నుంచి అపహరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అనంతరం ఆమె జుట్టు కత్తిరించి ముఖానికి నల్ల రంగు పూసి మెడలో చెప్పుల దండ వేసి బెల్టులు కర్రలతో దాడి చేస్తూ బహిరంగంగా ఊరేగించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారి దారుణాన్ని ఆపకపోగా తలలు ఈలలు వేస్తూ ప్రోత్సహించిన గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కస్తూర్బా నగర్ లో జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఒకే కుటుంబానికి చెందిన 11 మంది నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 7 మహిళలు ఉన్నారు. ఈ ఘటన మీద జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ, ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలకు వైద్య సహాయం భద్రత కల్పించడంతో పాటు చట్ట ప్రకారం పరిహారం అందించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానకి రేఖా శర్మ లేఖ రాశారు. బాధితురాలపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టు స్వాతి మలివాల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. బాధితురాలను పరామర్శించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ ఘటనను ఖండించారు. నిందితులు కఠినంగా శిక్షించేలా పోలీసులకు ఆదేశించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లను కోరారు. అయితే బాధితురాలపై అత్యాచారం జరగలేదని, లైంగికంగా వేధించి హింసించారని తెలిపారు. బాధితురాలపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే నిందితులు దాడి చేసినట్టు తెలిపారు. బాధితురాల తల్లి ఇంటి సమీపంలో నిందితుల కుటుంబం నివసిస్తోందని, ఆమెకు నిందితుల కుటుంబానికి చెందిన బాలుడికి మంచి స్నేహం ఉండేదని పోలీసులు తెలిపారు. అయితే ఆ బాలుడు గత నవంబర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ఆ మహిళ కారణమని భావించిన నిందితులు ఆమె మీద ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో ఆనంద్ విహార్ లోని ఆమె భర్త ఇంటి నుంచి అపహరించి కస్తూర్బా నగర్ లో తన ఇంటికి తీసుకొచ్చి దుశ్చర్యకు పాల్పడ్డారన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది.